చాలా కాలం క్రితం ఒక గ్రామంలో విద్య అనే ఒక దురాశ గల స్త్రీ ఉండేది. అయితే ఒకరోజు, అమ్మ నాకు కలువ పూలు కావాలి. అమ్మ, కలువ పువ్వులు అడవిలో ఉంటాయి, ఆ పువ్వులు తేవడం చాలా కష్టం, నాకు అదంతా తెలియదు, నాకు కలువ పువ్వులు కావాలి, నువ్వు ఎలా అయినా సరే నాకు కలువ పూలు తీసుకురా. ఆ తర్వాత విద్య గ్రామంలో ఆ పువ్వులు తనకు తెచ్చి ఇచ్చిన వాళ్లకి 5,000 రూపాయలు బహుమానమిస్తానని ప్రకటిస్తుంది. ఆ అడవి చాలా ప్రమాదకరమైనది. దాంతోపాటు అక్కడున్న చెరువులో చాలా మొసళ్లు ఉంటూ ఉంటాయి. అందువల్ల ఆ గ్రామంలో ఎవరూ అక్కడికి వెళ్లేందుకు సిద్ధపడరు. రవి, కాంచన అనే ఇద్దరు అన్నా చెల్లెలు ఉంటూ ఉండేవారు. ఆ సమయంలో వాళ్లమ్మకి ఆరోగ్యం బాగోలేదు. వాళ్ల అమ్మ ట్రీట్మెంట్ కోసం వాళ్లకి నిజంగా డబ్బులు అవసరం. ఓ డబ్బులతో మనం అమ్మకి మంచి ట్రీట్మెంట్ ఇప్పించొచ్చు. ఆ తర్వాత రవి చెరువు దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అతని కాలు జారుతుంది. వెళ్లి ఒక పెద్ద బండరాయి మీద పడతాడు. దాంతో అతనికి బాగా దెబ్బ తగులుతుంది. అయినా మొండి ధైర్యంతో చెరువులోకి దూకి ఈదుకుంటూ వెళ్లి కలువ పూలు కోసుకొని వస్తాడు. చెరువులో ముసలి రవి చేతిని పట్టుకుని కొరుకుతూ ఉంటుంది.